నిన్నటి భాగంలో అనిల్ ఆశ హోటల్కి వెళ్ళి టీ తాగి అక్కడి నుండి అనిల్ బస్సులో ఇంటికి వచ్చేస్తాడు ఆశ తన కారులో ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఈరోజు నాన్న మీరెప్పుడు చెబుతూ ఉంటారు డబ్బు ఉంటే ఈ ప్రపంచంలో పొందలేనిదంటూ ఏది ఉండదని అది ఎంతవరకు నిజం అడుగుతుంది ఆశ తన తండ్రిని ప్రతిదీ కేవలం డబ్బుతోనే పొందలేం తల్లి దానికి మేధస్సు కూడా జోడించాలి అన్నాడు తండ్రి డబ్బు మేధస్సు రెండు జోడైతే అనుకున్నది ఏదైనా పొందవచ్చునంటారా అడిగింది ఆశ ఆశాలత భవనంలో ఆ రాత్రి డైనింగ్ టేబుల్ ముందు ఈ సంభాషణ ఆశాకి ఆశ తండ్రి మోహన్ రావుకి మధ్య జరుగుతున్నది ఆశ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం కాకపోయినా ఆరుమందిలో చివరి సంతానం కనుక కొంచెం ముద్దు మురిపం ఎక్కువే తండ్రి ఆశ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ నువ్వు అనుకున్నదేదో అనుకున్నది ఏదో చెబితే అది పొందగలవో లేదో నేను చెబుతాను అన్నాడు ఇప్పుడు చెప్పను మీరు చెప్పినట్లుగా ప్రయత్నించి అది పొందిన రోజు అదేమిటో మీకు చెబుతాను అంది ఆశ ఎంత తలదించుకుని ఆ మాట చెప్పినా ఆ అమ్మాయి పెదవులు అదరడం స్పూన్ పట్టుకున్న ఆ చేతి వేళ్ళు పరధ్యాసగా పళ్లెంలోని అన్నాన్ని కెలకడం ఆ తండ్రి దృష్టిని దాటిపోలేదు ఆయన కనుబములు ఆలోచనగా ముడిపడ్డాయి ఆశ ఇదేమీ గమనించకుండా భోజనం అయిందనిపించి తన గదిలోకి వెళ్ళింది అనిల్ ఎంత నిష్కర్షగా చెప్పివేసినా అనిల్ని ఎలాగైనా భర్తగా పొంది తీరాలి చండీ ప్రేమలో పడిన అతడు తన ప్రేమను తన కోరికను తేలిగ్గా త్రోసివేయగలిగాడు ఆ ప్రేమే అతడికి బెడ్స్ కొట్టాలి ఆ చండీ చేత అతడిని ఘోరంగా అవమానింపజేయాలి అది ఎలా అదే ఎలా నిద్రకు బదులుగా ఇదే ఆలోచన సరిపోయింది ఆ రాత్రి ఆశకి నీటిలో చేప జీవించిన జీవించినంత సహజంగా అనిల్ ఆ పేదరికంలో జీవిస్తున్నాడు ఆ పేదరికాన్ని అతని పాలిట భయంకరంగా శాపంగా మార్చివేయాలి ఆ పేదరికాన్ని అతడు అసహించుకునేలా చేయాలి అతడికి నిలువ నీడ లేకుండా చేయాలి ఆ అవమానంలో ఆ ఆపదలో రక్షించడానికి ముందుకు వచ్చిన చేతిని అతడు త్రోసివేయగలడా అలా త్రోసివేసే శక్తిని అతడి నుంచి తను దూరం చేస్తుంది అతడిని తన ముందు తన ధనం ముందు మోకరిల్లలా చేసుకుంటుంది ఇలా ఆలోచిస్తూ నిద్రపోతుంది ఆశ ప్రియకి ఆశకి స్నేహం లేకపోయినా ఒక కాలేజీలో చదువుతున్న పరిచయం బాగానే ఉంది ఉదయం ప్రియ కాలేజీకి వస్తుంటే ఆశ ఆమె చెయ్యి పట్టుకుని చెట్ల చాటుకులు ఆక్కుపోయింది ఇది విన్నావా అనిల్ నిన్నే పెళ్ళాడి తీరుతానని భూమి ఆకాశాల సాక్షిగా ప్రతిజ్ఞ పూనాడు తెలుసా అంది ఆశ ప్రియా ముఖంలో ఆశ్చర్యం ఆగ్రహం నిండిపోయాయి నీకెవరు చెప్పారు మాట్లాడాలని అడిగితే ఎవరో చెప్పడమేమిటి స్వయంగా నాతోనే చెప్పాడు నిన్న నీతో మాట్లాడాలని అడిగితే అతడికి అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయావే నేనప్పుడు అక్కడే ఉన్నాను సంగతి అని కదిలించాను నీకు చాలా పొగరని నీ అనచడానికి నిన్నే పెళ్ళాడి తీరతానని తను పట్టుబడితే ఏదీ సాధించకుండా ఉండలేనని ఓ ఎన్ని కూశాడని అవును మీ నాన్న దయా జీవిస్తున్న వాడికి ఇంత ధైర్యం ఎక్కడిది ఎక్కడిదో నేనేం చెప్పగలను ఒక్కటి మాత్రం చెప్పగలను వాడికి పోయే కాలం వచ్చింది నా నౌకర్లతో వాడి కాళ్ళు కీళ్ళు విరగొట్టిస్తాను చూడు అంది ప్రియ ప్రియ మాటలతో ఆశలో కంగారు పుట్టింది అది కప్పిపుచ్చుకుంటూ అప్పుడే తొందరపడబోకు అతడు అక్కడ ఇక్కడ అన్న మాటల్ని పట్టుకుని అతడిని ఏమీ చేయబోకు దానికి తగిన సాక్ష్యం దొరికేదాకా ఆగు అంది ఆగడమా ఈ క్షణంలో వాడి అంతు తేలుస్తాను ప్రియ నిప్పులు కక్కుతున్నట్లుగా అంది చెప్పింది నేనేగా నా మాట వినవా అంది ఆశ సాక్ష్యం దొరికేదాకా ఆగమంటున్నావు అవసరమైతే నువ్వు సాక్ష్యానికి నిలబడవా అంది ప్రియ ఒక కాలేజీలో చదువుతున్న వాళ్ళం మాది ఒకే క్లాసు చదువులో అతడి సహాయాన్ని నేను ఎన్నోసార్లు పొందాను నీకు పుణ్యం ఉంటుంది నా పేరు మాత్రం పైకి రానియకు ఇంత ధైర్యంగా నిన్ను పెళ్ళాడి తీరతానని ప్రతిజ్ఞ చేసిన వాడు త్వరలో నీకు ముఖాముఖి నిలబడకపోడు అప్పుడు చూసుకో అతడి సంగతి అంది ఆశ ఆల్ రైట్ అలాగే కానీ ప్రియా నిర్లక్ష్యంగా తలూగించి క్లాస్ రూమ్ వైపు బయలుదేరింది ఆ సాయంకాలం కాలేజీ వదిలేక ఇంటికి వెళ్ళిపోతున్న అనిల్ని పట్టుకుంది ఆశ కారు అతడి పక్కగా స్లో చేస్తూ అనిల్ నీకు గుడ్ న్యూస్ ముందు కారు ఎక్కువ అంది హుషారుగా కార్ ఎక్కకపోతే చెప్పకూడదా అడిగాడు అనిల్ అదిలా నిన్ను రోడ్ మీద నిలబెట్టి చెప్పేది కాదులే ఎక్కువ నువ్వు ముందు అనిల్ ఒక్క క్షణం తటపటాయింపుగా చూసి కార్ డోర్ తెరిచి ఎక్కి కూర్చున్నాడు ఆశ అతడిని తిన్నగా తనింటికి తీసుకువెళ్ళింది స్వర్గలో ఒక మందిరంలో ఉన్న ఇంటిని దేశం నలుమూలల నుండి తెప్పించి ఇంట్లో అమర్చుకున్న ఖరీదైన కళాఖండాల్ని అన్నిటి గురించి చెబుతూ తమ ఇంట్లో అందరినీ పరిచయం చేస్తూ పైకి తన గదిలోకి తీసుకువెళ్ళింది ఆ ఇంటి మొత్తంలో ఆశా గది మరింత అపురూపమైన వస్తువులతో ఆశా అభిరుచులను వ్యక్తం చేస్తున్నట్లుగా అలంకరించబడింది అనిల్ని సోఫాలో కూర్చోబెట్టి ఎలా ఉంది మా ఇల్లు అని అడిగింది సగర్వంగా ఊపిరాడనట్టుగా ఉంది అన్నాడు అనిల్ ఆశ పక్కును నవ్వింది ఒక్కో గదికి ఇంతింత పెద్ద కిటికీలు కోట ద్వారాలు ఉన్నట్టుగా ఇంతింత పెద్ద ద్వారాలు ఉంటే నీ కూ ఊపిరాడ్డం లేదా గుడ్ న్యూస్ అంటూ ఇంత దూరం లాక్కొచ్చావు ఎందుకు ఇంత ఊరిస్తున్నావు అడిగాడు అనిల్ కొన్ని కొన్ని ఊరిన కొద్దీ రుచిగా ఉంటాయని అంది ఆశ ఆ తర్వాత అనిల్కి అతిథి మర్యాదలు ఘనంగా జరుపుబడ్డాయి స్వరం అదోలా మార్చుకుని మొదలుపెట్టింది ఆశ ప్రియకి నీకు మధ్యవర్తిగా పనిచేశానంటే నా త్యాగం గుర్తించాలి అనిల్ నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను కాబట్టే నీ సుఖం కోరి నిన్ను మరొకరికి త్యాగం చేయగలుగుతున్నాను ఏదో అర్థం కాని భాష వింటున్నట్టుగా ఆశ ముఖంలోకి చూడసాగాడు అనిల్ ప్రియతో మాట్లాడాను చిన్నప్పటికీ చిన్నప్పటి నుండి నువ్వు ప్రియని ఎరిగుండి ఆమె మనస్సును అనువంత కూడా అర్థం చేసుకోలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నేను ప్రియ మనస్సును అర్థం చేసుకోలేదా ఆమె మనసును నా అంత బాగా ఇంకెవరు అర్థం చేసుకోలేదు అనుకుంటాను మనం అవతలి మనిషిని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నామో అంత బాగా అవతలి మనసును గుర్తించగలం అన్నాడు అనిల్ ఏమిటి నువ్వు ప్రియను గుర్తించింది అడిగింది ఆశ ప్రియా దృష్టిలో నేను ఒక బికారిని ఆమెను కన్నెత్తి చూడ్డానికి కూడా అర్హత లేని వాడిని ఈ ప్రపంచంలో నన్ను అసహించుకున్నంత ఇదిగా ఆమె ఇంకెవరిని అసహ్యించుకోవడం లేదేమో అన్నాడు అనిల్ అంతేకాని ఒక్కసారి నా ప్రియ దగ్గరికి వెళ్ళి చండి నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే బ్రతకలేను అని చెప్పలేకపోయావా అడిగింది ఆశ మూతి పళ్ళు విరగ్గొట్టించుకోవాలని నాకేం లేదు అన్నాడు అనిల్ నువ్వు అక్కడే పొరపడుతున్నావు అనిల్ ప్రియని ప్రేమిస్తున్నావు కానీ ప్రియనే నీ దాన్ని చేసుకోవాలన్న పట్టుదల నీకెందుకు కలగలేదు అడిగింది ఆశ అది అయ్యేదేనంటావా అన్నాడు అనిల్ ఎందుకు కాదు ఆమె మనసు నీదైనప్పుడు అంది ఆశ ఆమె మనసు ఇంకే జన్మలోనైనా నాదవుతుందేమో కానీ ఈ జన్మలో మాత్రం కాదు ప్రియ అసహించుకుంటున్నది నీ ఈ పిరికితనాన్నే కానీ నిన్ను కాదు చూడబ్బాయ్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలిగిన వాడిని నిన్ను పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేనని ఎందుకు చెప్పలేకపోయావు అడిగింది ఆశ నాకింకా కొద్ది రోజులు బ్రతకాలని ఆశ ఉన్నది కనుక అనిల్ ముఖం పెట్టిన తీరు చూసి ఆశ పక్కున నవ్వింది ఆశ కంటే ఒక చెల్లి పెళ్లి ఇద్దరు తమ్ముళ్ల చదువులు నా చేతుల మీదుగా దాటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది కనుక నేను తప్పకుండా కొద్ది రోజులు బ్రతికి తీరాలి అన్నాడు అనిల్ మొగలు రేకుల మీద ముళ్ళను చూసి మొగలి పువ్వును పారేసుకుంటున్నట్టుగా ఉంది నీ వరుస నీలో వలపు రేపిన మీ చిన్నప్పటి అనుబంధం ప్రియలో రేపకుండా ఎలా ఉంటుంది ప్రియ నీకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది ఏం అలా గుడ్లప్పగించి చూడకపోతే దగ్గరకు వచ్చి ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పకూడదు అతడి ఆ పిరికితనం చూస్తేనే నాకు ఒళ్ళు మంట అంది నీ చెండి అని చెప్పింది ఆశ అనిల్ సీరియస్గా మారిపోయాడు ఇలాంటి విషయాల్లో జోక్ చేయడం మంచిది కాదు ఆశ నిజం చెప్పు నేను జోక్ చేయడం లేదు నువ్వు ప్రియని కలుసుకొని చూడు నీకే తెలుస్తుంది తన కళ్ళు నన్ను ఆమడ దూరంలో నిలబెడుతుంటే నేను ప్రియని కలుసుకొని ఈ విషయం మాట్లాడమా అమ్మో మాట్లాడలేకపోతే ఒక లేఖ రాయి మంచి ప్రేమలేఖ అనిల్ దడుచుకున్నాడు ప్రేమలేఖ నువ్వు ఎలాగో ప్రియని కలుసుకుని మాట్లాడలేవు ఇలాంటి సమస్యలు ప్రేమలేఖల ద్వారా సులభంగా నెరవేరుతాయి అనిల్ నువ్వు కొంచెం ధైర్యం చేసి ప్రియకు ప్రేమలేఖ రాయి ప్రియ నీకు దక్కుతుంది అనిల్ ఆలోచనల మధ్య కూరుకుపోయినట్టుగా కూర్చుండిపోయాడు అతడి మనసు చప్పున నమ్మలేకపోతుంది విషయాన్ని అతడికి అంతులేని ఆశ్చర్యంగా ఉంది కూడా చండీ నిజంగా నన్ను ప్రేమిస్తోందా ఆ కోపమంతా పైపైన అటనేనా ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే అని ఎవరో కవి అన్నాడు కదూ ఇదేనేమో ఏమిటి ఆలోచిస్తున్నావు ఆశ అతడి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది నీ మాటలు ఎంతవరకు నమ్మొచ్చా అని ఆలోచిస్తున్నాను నమ్మొద్దు నీ కర్మ అంది ఆశ సరే నీ మాట నమ్ముతాను నువ్వు అన్నట్టుగా జరగకపోతే అన్నాడు అనిల్ మగాడివి కాదు ఆ మాత్రం ధైర్యం చేయలేవు అసలు నీది నిజమైన ప్రేమేనా అని తగలవలసిన చోటే తగిలింది అనిల్ ముఖం రోషంతో కందిపోయింది అతడిని నిశ్చితంగా గమనిస్తూ మరో దెబ్బ కొట్టింది ఆశ చరిత్రలో ఎన్నెన్ని ప్రేమ కథలు వినలేదు వాళ్ళు ఎంతెంత ధైర్యంగా ప్రేయసుల కోసం ప్రాణాలకు తెగించారు నన్ను అడిగితే నీలాంటి పిరికి వాళ్ళకి ప్రేమ పేరు ఎత్తే అర్హతే లేదంటాను నీకంటే నేను నయం కాదు ఆడదాన్నైనా సిగ్గుపడలేదు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను పెళ్లి చేసుకోమని కోరాను దురదృష్టవశాత్తు నీ మనసును అది కాకపోయింది కానీ ఇంకో పక్క బాబుగారు బాబుగారు ఒక్కరే ఉన్నారా అడిగింది అనిల్ తల్లి ఒక్కరే ఉన్నారమ్మా ఇంతకుముందే పడుకుని లేచారు చెప్పాడు పనివాడు ఒకసారి వారితో మాట్లాడాలని చెప్పు అడిగింది ఆవిడ నౌకరు ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి శారదమ్మ మీతో మాట్లాడడానికి వచ్చిందని చెప్పాడు చెప్పడం పూర్తి కాకముందే తలుపు దగ్గర చప్పుడైంది ఏమిటి శారదమ్మ అడిగారు ఈరోజు పంచమి పసుపు చిట్లించి పెళ్లి పనులు ప్రారంభిద్దామని అనుకుంటున్నాను రేపో ఎల్లుండో వాళ్ళు లగ్నపత్రిక పెట్టుకోవడానికి వస్తున్నామని కబురు చేశారు కూడా బాబుగారు అనిల్ని రేపు పంపించమ్మా డబ్బిస్తాను బ్యాంకు నుండి తెప్పించి మీరు డబ్బు ఇవ్వడం అమ్మాయి గారికి ఇష్టం లేదని విన్నాను బాబుగారు ఎవరు చెప్పారమ్మా చెప్పిన వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని చెడ్డ వాళ్ళని చేసే కంటే ఆ మాట నిజమో కాదో తెలుసుకుందామని అనుకుంటున్నానండి అంది ఆవిడ ఇస్తానని నేను ఒకసారి అన్నానంటే దానికి తిరుగులేదమ్మా అమ్మాయి అన్న మాట నిజమే కానీ చిన్నపిల్ల ఆమె మాట అంత పట్టించుకుని అవసరం లేదు పెళ్లి పనులు నిశ్చింతగా చేసుకోండి రేపు డబ్బిస్తాను నేను అన్నాడు ఆయన శారదమ్మ ఎప్పుడు వచ్చినా పెరటి వైపు నుండి వస్తుంది ఆయన కళ్ళలో పడకుండానే మాట్లాడి వచ్చిన దారిన వెళ్ళిపోతుంది ఇవాళ అలాగే వెళ్ళిపోయింది గంట తర్వాత ప్రియ కాలేజీ నుంచి వచ్చింది వస్తూనే పుస్తకాలు సోఫాలోకి విసిరేసి తండ్రి ముందు నిటారుగా నిలబడింది మీరు శారదమ్మ వాళ్ళకి పెళ్లి కోసం డబ్బు ఇవ్వడానికి ఎంత ఎంత మాత్రం వీల్లేదు నాన్న అంది ఖచ్చితంగా ఎందుకమ్మా ప్రసాదరావు గారు శాంతంగా అడిగారు ఆ అనిల్గాడు వాడు కోపంతో మాట పెగలక రొప్పసాగింది వాడు వాడు నన్ను ప్రేమించాడట నన్నే పెళ్ళాడు తీరతానని ప్రతిజ్ఞ చేశాడట వాడు అక్కడ ఇక్కడ అలా కూస్తూ తిరుగుతున్నాడట చెప్పింది ప్రియా ప్రసాదరావు ముఖం వెలవెలబోయింది ఎవరు చెప్పారమ్మా నీతో చెవులుండి విన్నవాళ్ళు ఈ సంగతి విని కూడా మీరు వాళ్ళ పెళ్ళికి డబ్బిస్తారా అనిల్ అనిల్ అలాంటి వాడంటే నేను నమ్మలేనమ్మా అతడు అలాంటి తెలివి తక్కువ పనులు చేయబోడు అతడి మీద అతడి మంచితనం మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అతడంటే గిట్టని వాళ్ళెవరో నీకు ఇలా చెప్పినట్టున్నారు కానీ నేను నమ్ముతున్నాను అతడి కళ్ళెప్పుడూ నన్ను చూస్తుంటాయి ఆ ముష్టి వ్యధని నేను ప్రేమిస్తున్నానని ఆశ కాబోలు అంది ప్రియ అప్పుడు తండ్రి నేను అతన్ని పిలిచి సంగతి తెలుసుకుంటాను నువ్వేమి తొందర పడబోకు పెద్దవాడిని నేనుండగా నీకు అవసరం రాదమ్మా అన్నాడు మీరు తగిన చర్య తీసుకుంటానంటే సరే లేదా నేనే నా కాలు చెప్పుతో అతడిని సత్కరిస్తాను మండుతున్న తారాజువల అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోయింది ప్రియ ప్రియతో చెప్పినంత తేలికగా ఆ విషయాన్ని త్రోసివేయలేకపోయారు ప్రసాదరావు గారు కానీ అనిల్ అలాంటి వాడంటే ఒప్పుకోవడానికి ఆయన మనసు పూర్తిగా ఎదురు తిరగసాగింది చదువు తప్ప ఇల్లు తప్ప మరేదీ పట్టనట్టుండే పిల్లవాడు ఒక కలవారి అమ్మాయిని పెళ్ళాడి తీరతానని ప్రగల్భాలు పలుకుతాడా ఇది ఉత్త అబద్ధం అని తేలిపోతే ఎంత బాగుండేది అనిల్ని పిలిచి నువ్వు మా అమ్మాయిని పెళ్ళాడి తీరతానని ప్రతిజ్ఞ చేసా ప్రతిజ్ఞలేవో చేసావటగా అని ఎలా అడగాలి సంస్కారం మూర్తి భవించినట్టుండే అతడి ముఖం చూస్తూ తనెంత పెద్ద మనిషి అయినా అడగగలడా ఇది ఎవరో పుట్టించిన పుకారు అయితే తను ఆ కుర్రవాడి ముందు సిగ్గుతో తల ఉంచుకోవాలి కదా ఆలోచిస్తూ ఉన్నాడు ఏమైనా ఒకసారి అనిల్ని పిలిచి కదిపి చూద్దామనుకొని అనిల్ని తీసుకురమ్మని నౌకర్ని పంపారు ప్రసాదరావు కాలేజీ నుండి ఇంకా ఇంటికి రాలేదటండి అంటూ వచ్చి చెప్పాడు వాడు చీకటి పడ్డ తర్వాత కూడా అనిల్ కోసం మరోసారి నౌకర్ని పంపాడు అతడు ఇంకా ఇంటికి రాలేదన్న సమాధానం వచ్చింది సరే పొద్దున్నే పిలిచి అడుగుదాం అనుకున్న ప్రసాదరావు పొద్దున్న టీ తీసుకున్న తర్వాత అనిల్ కోసం కబుర్ చేస్తే అతడు బయటికి వెళ్ళిపోయాడని తెలిసింది చెల్లెలి పెళ్లి పనుల్లో తిరుగుతున్నాడేమో అనుకున్నారాయన కాలేజీకి వెళ్ళిన ప్రియ గంట తిరగకుండానే ఇంటికి వచ్చేసింది ఏమ్మా ఈరోజు కాలేజీ లేదా ప్రసాదరావు అడుగుతూనే అమ్మాయి వాలకం చూసి ఉలిక్కి పడ్డాడు ప్రియ ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఉంది హిస్టీరియా పేషెంట్ల కోపంతో ఊగిపోతున్నది ఇది చూడండి ఉండలా చుట్టబడిన కాగితం తండ్రి ఒడిలోకి విసిరి తన గదిలో ప్రవేశించి తలుపులు బిడాయించుకుంది కూతురు అలా వెళ్ళిపోయిన తీరును తన ఒడిలోకి విసిరి కొట్టబడిన కాగితం ఉండను కొట్టుకునే గుండెలతో చూశారు మెల్లగా ఆ కాగితం ఉండను విడదీసి సాఫ్ చేసుకుని కళ్ళద్దాలను సవరించుకుని చదవసాగారు చండీ ఇది తొలి వలపు కాదు తొలిచూపులోనే కలిగిన వలపు కాదు మన తొలిచూపులు ఎప్పుడో మన పసితనంలో జరిగిపోయాయి ఈ వలపు తొలిసారిగా ఎప్పుడు ఈ హృదయంలో జనించిందో చెప్పలేను గాని ఈ ఐదారు సంవత్సరాల నుండి అందరూ చూస్తున్నట్లుగా నిన్ను చండీగా కాక నా దేవతగా నా హృదయ రాజ్నిగా చూస్తున్నాను నా కళ్ళు నిన్ను ఆరాధిస్తూ చూస్తే నీ కళ్ళు నిప్పులు కక్కుతూ చూస్తాయి ఈ నిప్పులు నా ఆరాధనను మార్చి మసి చేయడానికి బదులు అమృతంలా సోకి నవజీవనం పోస్తూ వచ్చాయి స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకున్నది ఎవరో ఈ ప్రపంచంలో నిప్పులు కురిపించే ఆ కళ్ళ వెనుక హృదయంలో ఏ అమృత భాండం దాగి ఉందో ఇది నా ఆశ కావచ్చు అడి ఆశ కావచ్చు నేను చెప్పదలుచుకున్నది మాత్రం నిర్భయంగా చెప్పివేయదలుచుకున్నాను ఈ ప్రేమ అనే వస్తువును హృదయంలో దాచిన కొద్దీ నిప్పును గుడ్డలో మూట కట్టడం వల్ల ఏమిటో అదే జరుగుతుంది నా హృదయం ఇప్పటికే ఈ వేడితో తపనతో కుతకుతలాడిపోతున్నది నిప్పులాంటి ఈ ప్రేమను నీ ముందు గుమ్మరించితే గాని నా హృదయం చల్లబడదు ఒకప్పుడు ఈ ఆరాధనతో జీవితం గడిపేయాలనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఇలా మూగ ప్రేమతో గడిపేయడం అంత సులభం కాదని ఇప్పుడు ఎవరికీ కానీ చండీ రేపు మరొకరిదైతే ఈ మూగ ప్రేమ నా జీవితాన్నే బలికొనేదిగా తయారవుతుందని అసలు అలాంటి ఊహనే భరించలేకపోతుంది నా హృదయం చండీ నా ప్రాణమైన పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నిన్ను పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను నువ్వు అంగీకరిస్తే నా జీవితం స్వర్గం అవుతుంది నీ తిరస్మృతి నా పాలిట మృత్యువుగా మారుతుంది ఇది నా మొదటి ప్రేమలేఖ చివరి ప్రేమలేఖ కూడా నాకిప్పుడు రెండే మిగిలి ఉన్నాయి జరిగితే నీ పెళ్ళి లేదు మృత్యువుతో కావుగిలి అనిల్ కుమార్ అనిల్ రాసిన ప్రేమలేఖ శాంతం చదివేసరికి ప్రసాదరావు ముఖం ఒక చిక్కు ప్రశ్నగా తయారైంది అనిల్ మీద అసహ్యమే కాదు ఆగ్రహం కూడా కలిగింది తనెంతో మెచ్చుకునే కుర్రవాడు ఇంతకు తెగించి తన కూతురికే ప్రేమలేఖ రాసేంత సాహసి అయ్యాడా వీడికి ఇదేం పోయే కాలం చండీ అంతస్థి ఎక్కడ వాడంతస్థి ఎక్కడ మరోసారి ఆయన ఆ ప్రేమలేఖను ఉద్వేహర ఉద్వేగరహితంగా చదివారు స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకున్నది ఎవరు ఈ ప్రపంచంలో నిప్పులు కక్కే ఆ కళ్ళ వెనుక హృదయంలో ఏ అమృత భాండం దాగి ఉందో ఈ రెండు వాక్యాల మీద ఆయన దృష్టి మాటిమాటికి పరిగెడుతూ ఆయనలో ఆలోచనలు రేకెత్తించింది అమ్మాయి మనోభావాలు తెలుసుకొనిదే ఈ ప్రేమలేఖ గురించి అనిల్ మీద చర్య తీసుకోవడం భావ్యం కాదు నిప్పులు కక్కే ఆ కళ్ళ వెనుక అమృత భాండమే దాగి ఉందో అనిల్ ప్రాణాలు బలిగొని అసహ్యమే గూడు కట్టుకొని ఉందో ఈ కథ ఐదారు సంవత్సరాల నుండి నడుస్తూ ఉంటే చండీ అతడి గురించి తనతో ఎందుకు ఫిర్యాదు చేయలేదు మొన్న మాత్రం అనిల్ తనకేసి గుడ్లప్పగించి చూస్తాడని చెప్పిందే కానీ ఆ గుడ్లప్పగించి చూడడంతో ఇంతటి ప్రణయ ప్రణయోద్వేగం దాగి ఉన్నట్టుగా చండీ చెప్పలేదు నాకు ఇప్పుడు రెండే మిగిలి ఉన్నాయి జరిగితే నీ పెళ్ళి లేదు మృత్యువుతో కౌగిలి ఈ వాక్యం ఎందుకో ప్రసాదరావు మనస్సును వణికించింది అనిల్ లాంటి మెరిస్ స్టూడెంట్ ప్రగల్భాలు కొట్టడు అన్నమాట నిలబెట్టుకోగలడు ఆయనలో రేగిన ఆగ్రహపు వేడి చల్లాడిపో చల్లారిపోసాగింది ప్రసాదరావు లేచి వెళ్ళి ప్రియ గది తలుపులు తట్టారు చండి తలుపు తెరు తెరవను వాడికి ఆ రోక్కు తగిన పరాభవం చేస్తే గాని నేను తలుపు తెరవను జవాబు ఆవేశపూరితంగా నిష్కర్షగా వచ్చింది కేవలం ఆ ఉత్తరం కారణంగా నేనేమీ చేయలేను నాకింకా విపులంగా సంగతులు తెలియాలి ప్రసాదరావు అనునయ స్వరంతో అన్నారు ఆ ప్రేమ లేఖలో మీకు తెలియని సంగతులున్నాయా అతడిలో ఈ ప్రేమ ఇంత పరాకాష్టకు చేరిందంటే అది నీకు మొదటి నుండి తెలిసే జరిగి ఉండాలి ఆ సంగతి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అడిగాడు ఆయన వాడింతకు తెగిస్తాడని తెలియక ఏదో కూశాడు ఈ మగవేదవాళ్ళకి ఇదో పాడుబుద్ధి అని సరిపెట్టుకునేదాన్ని మొన్నోసారి లిఫ్ట్ ఇమ్మని అడిగి నా కారు ఎక్కినప్పుడు ఎందుకలా ఆకలిగా చూస్తావని అడిగాను ఆకలి కాదు ఆరాధన అన్నాడు పెద్ద ఆదర్శ ప్రేమికుడు ఫోజు పెట్టి ఆ సంగతులన్నీ మీకు ఎలా చెప్పాలో తెలియక కృష్ణ పెళ్లికి మీరు డబ్బు ఇవ్వడానికి నేను అభ్యంతరం చెప్పాను అనిల్ అంటే నాకు ఎందుకు ఇష్టం లేదో మీకు సూచనగా చెప్పాను ఆ పిల్లవాడు అలాంటివాడు కాదు లాంటి వాడు కాదు అని మీరు మీరు కదో సమర్థించింది ప్రేమ పరాకాష్ట సంగతి అంటారా నాకు అందులో బాధ్యత ఏమీ లేదు ఆ పరాకాష్ట అతడికి కాష్టం కావడానికి కావచ్చు అన్నది ప్రియ ప్రసాదరావు కొంచెం సంకోచంగా అతడేదో ఆడదాన్ని అర్థం చేసుకున్నదెవరు అన్నాడు అమృత భాండం అన్నాడు మరి ఆ సంగతి ఇదంతా అసలు నీకోసమేనా లేక అని అడిగాడు గది తలుపులు భల్లును తెచ్చుకుని ప్రియ ఉగ్రమూర్తిలా తండ్రి ముందు నిలబడింది వాడి మీద మీకున్న నమ్మకం అభిమానం మీ కూతురినే సంకోచించే స్థితికి తెచ్చిందన్నమాట ప్రియ స్వరంలో రోషం అభిమానం దుఃఖం పెనవేసుకుపోయి బుసగొట్టాయి వాడంటే నాకు ఎంత అసహ్యమో మాటలతో చెప్పలేను నేను మీకు కూతురినన్న అభిమానమే ఉంటే వాడికి మీరు ప్రతీకారం చేసి తీరాలి నిలువ లేకుండా చేయాలి అప్పుడుగానే నా మనసు శాంతించదు అన్నది ప్రియ ప్రియా ముఖంలోకి పరిశీలనగా చూసిన ప్రసాదరావుకు ప్రియది అలుక కాదని అసలు కోపమేనని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు అనిల్ ఆయన హృదయంలో ఎంతటి అభిమానైనా సంపాదించుకొని కూతురి సంతోషం తర్వాతే అది ఏ తండ్రి పెంచలేనంత అపురూపంగా ఆయన కూతురిని పెంచుకొస్తున్నారు ప్రియ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆ తండ్రి మనస్సు విలవెల్లాడిపోతుంది అనిల్ ప్రవర్తనలో ప్రణయ నివేదనలో ప్రియ ఎంత గాయపడిందో ఆయన గుర్తించాడు చండీ మనసును గాయపరిచిన వాడు బ్రతికి బయటపడతాడా పెద్దవాణ్ణి నేనుండగా నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదన్నారు మీరు అందుకే నేను దాకా వచ్చాను గాని లేకపోతే ఆ లవ్ లెటర్ ప్రిన్సిపాల్కి ఇచ్చి వాడిని కాలేజీ నుండి వెళ్ళగొట్టించేదాన్ని అంది ప్రియ అనిల్ అంటే ఆయనకుండే అభిమానమంతా ఉఫ్ను గాలిలోకి ఎగిరిపోగా వెంకటాద్రి అని కేక పెట్టారు అది కేక కాదు వైశాఖ మాసపు మేఘ గర్జన వెంకటాద్రి పరుగున వచ్చాడు శారదమ్మ పెద్ద కొడుకుని నేను రమ్మన్నానని తక్షణం వెంటబెట్టుకురా అనిల్ అన్న పేరును ఉచ్చరించడానికి కూడా ఆయన అసహించుకుంటున్నట్టుగా శారదమ్మ పెద్ద కొడుకు అన్నారు కాలేజీకి వెళ్ళి ఉంటారేమోనండి వాడు ఎక్కడ ఉన్నా తక్షణం నా ముందు హాజరుపరచాలి అన్నాడు ఆయన తరువాత ప్రియ కాలేజీ ఆవరణలో కారు దిగుతుంటే లవ్ లెటర్ ఆమె చేతిలో పెట్టేసి ఎవరో తరుముతున్నట్లుగా క్లాస్ రూమ్లోకి వచ్చాడే గాని అనిల్ మనస్సు స్థిమితం తప్పిపోయింది లెక్చరర్ ఏం చెబుతున్నాడో తనెక్కడ కూర్చున్నాడో కూడా అతడికి స్పృహ లేకుండా పోయింది అతడిని సరిగ్గా వర్ణించాలంటే తుఫాన్లో చిక్కుపడిన పడవలో మనిషిలా ఉన్నాడంటే సరిపోతుంది ఆశ మాటలు పట్టుకుని తను చండీకి ప్రేమలేఖ అయితే రాశాడు కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో ఊరికే చూస్తేనే మండిపడే చండీ ఈ ప్రేమలేఖ చదువుకొని అపర చండీదేవి కాదు కదా ఆశ మాటలను బట్టి చూస్తే అలా కాకూడదు ఇప్పటికైనా తన కోప నాటకం చాలించి అనిల్ నువ్వంటే నాకు ప్రేమే అని చెప్పాలి లేదు పరిణామాలు ఊహించుకుని అతడికి భయం వేసింది అనిల్ బాబు మీకోసం ఎవరో వచ్చారు ఫ్యూన్ వచ్చి చెప్పేసరికి అనిల్ ఉలిక్కిపడ్డాడు లెక్చరర్ పర్మిషన్ తీసుకుని క్లాస్ బయటకు నడిచాడు అనిల్ ప్రసాదరావు గారు కారు కారు డ్రైవరు వాళ్ళింట్లో పనిచేసే వెంకటాద్రి అనిల్కి కాళ్ళలో వణుకు ప్రారంభమైంది చండీ ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పలేదు కదా లేకపోతే వీళ్ళెందుకు వస్తారు ఇక్కడికి భగవంతుడా ఈరోజు నా ముఖాన ఏం అవమానం రాసి పెట్టావో తన స్థితిని తనే అసహించుకునే స్థితికి వచ్చాడు అనిల్ చ తనింత పిరికివాడిలా ఆలోచిస్తున్నాడేమిటి ఏం జరుగుతుందో జరగని ధైర్యం కూడ తీసుకుంటూ ప్రసాదరావు మనుషుల్ని సమీపించాడు ఏం వెంకటాద్రి బాబుగారు తక్షణం మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారండి చండీ ఇంట్లోనే ఉందా కాలేజీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసిందండి బాబుగారు కోపంగా ఉన్నారా కోపమని అడుగుతున్నారా బాబోయ్ ఆయన అంతలా మండిపడగా నా డ్యూటీ కాలంలో చూడలేదంటే నమ్మండి అనిల్కి ముచ్చమటలు పోశాయి ఆశ తన మీద దెబ్బతీసింది ఆమె పన్నాగం ఇదన్నమాట ఆమె కోరిక తిరస్కరించాడన్న ఇదితో తనకి రూపంగా పరాభవం చేసి కసి తీర్చుకోదలసిందన్నమాట ఆశ మాటలను తను ఎంత ఫూలిష్గా నమ్మాడు ఇప్పుడు కర్తవ్యం ఏమిటి తను అపరాధిగా ప్రసాదరావు ఎదుటి నిలబడమా ముఖం తప్పించడమా ఆలోచిస్తూ ఉన్నాడు అనిల్ తను ఆశ మాటలు నమ్మి రాసిన ఆ ప్రేమలేఖ తన హృదయంలో లేచిన భావతరంగాలకు ప్రతిరూపం చండీని గాఢంగా ప్రేమిస్తున్న మాట నిజం ఆ పని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉన్నా దానికి పూర్తిగా బాధ్యుడు అతనే ఎవరినో ముందరికి నెట్టి తను ప్రక్కకు త్రప్పుకోవాలని చూడడం అది తన వ్యక్తిత్వానికి చండీ మీద తనకున్న ప్రేమకి కళంకం మనసుకి ఒక విధమైన స్థిరత్వం చిక్కించుకొని ప్రసాదరావు ముందుకు అపరాధిగా నిలబడి ఆయన విధించే శిక్షణ స్వీకరించడానికి నిశ్చయించుకొని నిర్భయంగా కారుకేసి అడుగులు వేశాడు అనిల్ సాంబశివుని కన్నుల్లా ప్రశాంతానికి నిలయాలుగా కనిపించే ప్రసాదరావు కళ్ళు చండమార్తాండుల నిప్పులు కురిపిస్తుంటే ఆయన ముందు నిలబడడానికి కొంచెం జంకు లాంటిదేదో కలిగినా వెంటనే నిబ్బరం తెచ్చుకుని స్వరంలో ఏ భావం కనపరచకుండా జాగ్రత్త పడుతూ పిలిచారట అన్నాడు అనిల్ నువ్వెవరివో నీకు తెలుసా అనిల్ని నిశితంగా ఆపాదమస్తకం వీక్షిస్తూ తీవ్రంగా అడిగారు ఆయన తెలుసు అనిల్ కుమార్గా పిలువబడుతున్న వాడిని ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని దుర్గా ప్రసాదరావు గారి దగ్గర గుమస్తా పనిచేసే రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన నారాయణరావు కొడుకుని అన్నాడు అనిల్ చండీ ఎవరో తెలుసా తెలుసు ఆయన ఎన్ని తిట్లు తిట్టినా పడడానికి వచ్చాడు కానీ ఇలా ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడని అనుకొని అనిల్ మాటకు మాటకు మాట జవాబు జవాబు ఇవ్వసాగాడు ఆమెకు నీకు ఉన్న దూరం ఎంతో తెలుసా అడిగాడు ప్రసాదరావు ఎంత దూరమైనా ప్రేమ అనేది మహామంత్రమే వారతి కడుతుంది అన్నాడు అనిల్ వన్ వే ట్రాఫిక్ లాంటి ప్రేమ మహామంత్రం అవుతుందా వారతి కడుతుందా అడిగాడు ప్రసాదరావు కట్టదు అందుకే నేను కట్టదలిచిన వారధి ఇలా కూలిపడింది అంతస్తులు మరచి అర్హత మరచి నువ్వు చేసిన పనికి నీకు ఏం శిక్ష విధిస్తే సరిపోతుందంటావు అనిల్ మౌనంగా ఉన్నాడు చండీకి నువ్వంటే అంతులేని అసహ్యం ఇప్పుడు నీకు మిగిలింది ప్రాయోపవేశం మాత్రమే రేపు నీ చితికి ఏర్పాటు చేస్తున్నాను అందులోకి సజీవంగా దూకుతావో చచ్చి శవంగా కాలుతావో నిర్ణయించుకో అన్నారు ప్రసాదరావు గారు మీకు ఆ శ్రమ అక్కర్లేదు ఆ చితి ఏర్పాట్లేవో నేనే చేసుకుంటాను అనిల్ గిరుక్కుని వెనక్కి తిరిగాడు ఆగు పిడుగు పడ్డట్టుగా గర్జించారు ప్రసాదరావు అనిల్ అడుగు ఆగిందే గాని శరీరం వెనక్కి తిరగలేదు ఒక ఘరానా ఇంటి ఆడపిల్లను అది ఎవరు ఉప్పు తిని బ్రతుకుతున్నావో వారి ఆడపిల్లను ప్రేమించడమే కాదు పెళ్లి చేసుకుంటానని ప్రేమలేఖలు రాసే మునగాడివయ్యావన్నమాట ప్రసాదరావు తలెగరేసి వెటకారంగా అన్నాడు మెరిట్ స్కాలర్వి నీలాంటి బుద్ధిమంతులైన కుర్రవాడికి ప్రేమ పైత్యం చేసిందంటే ఈ ప్రేమలేఖ నా చేతిలో లేకపోతే నేను నమ్మలేకపోయేవాడిని నీ మీద మొదట ఉన్న అభిమానం చేత నిన్ను నా నౌకర్ల చేత తన్నించలేకపోతున్నాను కానీ నువ్వు చేసిన తప్పు ఈ తప్పును ఒప్పుకుని చండికి క్షమాపణ చెప్పుకుంటే గాని ఆమెకేసి కన్నెత్తి చూడనని ప్రామిస్ చేస్తే గాని నువ్వు ఇంతటితో బతికిపోవు అన్నాడు ప్రసాదరావు అనిల్ చివ్వును వెనుదిరిగాడు దుమికే జలపాతంలోని చురుకుదనం అతడి కళ్ళలో మెరుస్తుండగా మందస్వరాన అన్నాడు ఇది లోకం దృష్టిలో తప్పే కావచ్చు కానీ నా దృష్టిలో కాదు ఈ ప్రపంచంలో మనిషిని మనిషి ప్రేమించడం తప్పేలా అవుతుంది నా దృష్టిలో తప్పు కాని దానికి నా ప్రాణం పోయినా సరే క్షమాపణ కోరను నేను ఎవరినైతే ప్రేమించానో ఆమె ప్రేమను అర్థించానో ఆమెతో కళ్యాణం అభిలషించానో ఆమెను క్షమాపణ కోరడం ఆమెకు దూరమైపోతానని మాటివ్వడం కంటే నాకు చావు గౌరవంగా కనిపిస్తుంది అన్నాడు అనిల్ ప్రసాదరావు అతడి ధైర్యానికి విస్తుపోసాగారు ఏం చూసుకుని నీకు ధైర్యం ఏం లేదని నాకు అధైర్యం నీకున్నదేమిటి అసలు మనిషికి కావాల్సిన తెలివితేటలున్నాయి చదువు ఉంది సంఘంలో మా స్థితికి తగిన గౌరవ మర్యాదలున్నాయి నీతి ఉంది నిజాయితీ ఉంది అన్నాడు అనిల్ లేనిది డబ్బు అన్నారు ప్రసాదరావు గారు డబ్బు మనిషికి కొలత కాదు మీ డబ్బు లేని వాళ్ళందరూ మాట వచ్చినప్పుడు డబ్బు అంతా తుచ్చమైన వస్తువు మరొకటి లేదన్నట్టుగా మాట్లాడతారు చదువు లేకపోయినా తెలివి లేకపోయినా సంస్కారం లేకపోయినా మరేది లేకపోయినా మనిషి బ్రతుకుతాడు కానీ డబ్బు లేకుండా మనిషి ఎట్లా బతుకుతాడయ్యా మనిషి బ్రతకాలంటే తిండి కావాలి తిండి కావాలంటే డబ్బు కావాలి అన్నారు ఆయన మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి నిజమే కానీ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడానికి డబ్బు కొలత మాత్రం కారాదు అన్నాడు అనిల్ పేదవాడివి బ్రతుకుతున్న జీవితం సమర్థించుకునే అభిమానస్తుడివి నీతో ఇక వాదించదలుచుకోలేదు చండిని క్షమాపణ కోరతావా లేదా అడిగాడు ఆయన ఊహ ఇది అది ఈ జన్మలో అసంభవం అన్నాడు అనిల్ అయితే అనుభవిస్తావు అన్నారు ప్రసాదరావు గారు సిద్ధమే అనిల్ అక్కడి నుండి సరసరా బయటికి వచ్చి తన వైపు నడిచాడు సున్నం కొట్టి ఎన్ని రోజులైందో పాచిపట్టి పెళ్ళలు ఊడిపోయి శరీరం మీద తెల్లటి మచ్చలు ఏర్పడినట్టుగా కనిపిస్తున్న గోడలు పెంకులు అక్కడక్కడా పగిలిపోయి ఉన్నాయి ఇది ప్రసాదరావు నిలువనిచ్చిన నీడ రేపు ఈ నీడ ఉంటుందా గుమ్మలను అడుగుపెట్టి స్థానువులా నిలబడిపోయాడు అనిల్ తల్లి చెల్లెలు మరో ఇద్దరు పొరిగింటి ఆడవాళ్ళు అప్పడాలు వత్తి వత్తి పక్కనున్న చేటల్లో పడేస్తూ మాట్లాడుకుంటున్నారు మొత్తానికి కృష్ణ అదృష్టవంతురాలు చేరదక్క పెళ్ళికొడుకే పిల్లకంటే ఓ ఛాయ ఎక్కువ ఆ పెళ్లి చూపుల రోజు పిల్లవాడిని చూస్తేనే నా కడుపు నిండిపోయిందనుకో పెళ్లిళ్ళ విషయానికి వస్తే ముందు ఈడు జోడు చూశాకే మిగతావి చూడాలంటాను ఈ మాటలతో సిగ్గుతో ముఖం రాగరంజితం చేసుకున్న చెల్లెల్ని చూసేసరికి అనిల్ మనసు కలుక్కుమంది అందమైన మొగుడొస్తున్నాడని పరవశించిపోతున్న చెల్లెలికి ఈ పెళ్లి జరగదని తెలిస్తే ఆలోచిస్తూ ఉన్నాడు అల్లుడి అందచందాలు పిల్ల అదృష్టం ఇవేవి నేను ఆలోచించడం లేదు సుబ్బలక్ష్మి నాకు అనిపిస్తున్నది ఒక్కటే బరువు దింపుకుందామని ఆ బరువేదో దింపుకుంటున్న తృప్తి శారదమ్మ ముఖంలో ప్రతిఫలించగా అంది ఆయన పోయాక ఈ పిల్లలకి ఏం పెట్టి బ్రతికించుకోవాలని గుండె పగిలిపోయి నేను ఇవాళ పిల్ల పెళ్ళి కూడా చేసి ఓ ఇంటికి పంపుతున్నాను శ్రీరామరక్షల బాబుగారు నా వెనుక నిలబడకపోతే నేనెప్పుడో ఈ పిల్లల్ని తీసుకొనిపోయి గంగలో దూకి ప్రాణత్యాగం చేసేదాన్ని అంది వాళ్ళమ్మ నీకు ఇప్పుడు అదే మిగిలిందమ్మా అనిల్ హృదయం వ్యధగా మూలిగింది గుమ్మానికి అటు ఇటు చేతులు వేసి నిలబడిన కొడుకును చూసి ఏరా కాలేజీ లేదా ఇవాళ అని అడిగింది శారదమ్మ ఆమెకు ఏమి ఇవ్వాలో తెలి ఆమెకి ఏమి జవాబు ఇవ్వాలో తెలియనట్లుగా నిలబడిపోయిన అనిల్ నెత్తిన మరో పిరుగు పడింది ఏవో కాగితాల మీద సంతకాలు చేసి డబ్బు పట్టుకు పొమ్మని చెప్పారు బాబుగారు రేపు అబ్బాయిని పంపించు అన్నారు రేపో మాపో వాళ్ళు లగ్నపత్రిక పెట్టుకుపోవడానికి వస్తున్నారు నీకైతే క్షణం తీరదన్నట్టుగా ఉన్నావు వెళ్ళు డబ్బు తెస్తే గాని ఏ పని జరగదు రేపు ఇంటికి సున్నాలు కొట్టించాలి పెళ్ళి సాదర తెప్పించాలి లగ్నపత్రిక పెట్టుకుంటే పెళ్లి పట్టుమని పది రోజులైనా ఉండదు కదా నీకేం పట్టనట్టుగా ఉంటే ఆడదాన్ని నేనొక్కదాన్ని ఎన్ని పనులు చూసుకోగలనరా ఆవిడ దండకం సాగుతూనే ఉంది అనిల్ గుమ్మం పక్కగా జోళ్లు విడిచి అతడు రాసుకునే బల్ల ముందు కుర్చీలో కూలబడిపోయి బల్ల మీదకి తలవాల్చాడు కొడుకు బల్ల మీదకి ఒరిగిపోయిన ఆ తీరు చూసి శారదమ్మ గాబరాగా వచ్చింది ఏరా ఒంట్లో బాగుండలేదా అడిగింది అనిల్ తల ఎత్తకుండానే అలసట ధ్వనించే కంఠంతో కొంచెం తలనొప్పిగా ఉందమ్మా అరకప్పు టీ పెట్టిస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాను అన్నాడు టీ తయారు చేసి తేవడానికి కృష్ణ లేచింది చదువు 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 మరీ ఇంతలా చదివితే సరస్వతి నెత్తిన కొడుతుంది నాకు తెలిసిన ఓ అబ్బాయి ఇలాగే చదువు ఎక్కువైపోయి పిచ్చెక్కిపోయాడు ప్రసాదరావు కారు డ్రైవర్ భార్య నర్సమ్మ అంది బాగుంది బాగా చదివే వాళ్ళంతా పిచ్చెత్తిపోతారా ఏమిటి అనిల్ని తెలిసిన వాళ్ళంతా అనిల్ని చూసి నేర్చుకోండిరా ఎట్లా చదువుతాడో ఎట్లా మార్కులు తెచ్చుకుంటాడో అని తమ పిల్లలకి చెబుతుంటారు అనిల్ లాంటి అబ్బాయిని కన్నందుకు నువ్వు గర్వపడాలి శారదక్క అనిల్ కంటే మా అనిల్ అంటే మా ఆయనకి ఎంత ఇష్టమో సరళ సరళనివ్వాలని కోరిక ఇంకా ఆయన మనసులో నుండి పోలేదు అంది ఆవిడ రెండు సంవత్సరాల నాడు నారాయణరావు చనిపోతే అనిల్ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది అప్పుడు సుబ్బలక్ష్మి భర్త అనిల్ని ఎంఎస్సి చదివించి తన అల్లుడిని చేసుకుంటానని చెప్పాడు నాకు చదువు ఆగిపోయినా పర్వాలేదు పెళ్లి పేరుతో నేను ఒకరికి అమ్ముడు పోవడానికి నేను అంగీకరించను నాకు పెళ్ళంటూ ఎప్పుడైనా జరిగితే ఇష్టపూర్తిగా స్వేచ్ఛగా జరగాలి కానీ ఇలాంటి ఒప్పందాలకు కట్టుబడి మాత్రం ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు అనిల్ ఆ చదివేదో అయిపోని సుబ్బలక్ష్మి సరళ ఎక్కడికి పోతుంది అనిల్ ఎక్కడికి పోతాడు అంది శారదమ్మ ఈలోగా అనిల్ అభిప్రాయం ఏమిటో కనుక్కొంటే తటపటాయిస్తూ అంది ఆవిడ సరళకేం బంగారు బొమ్మలా ఉంటుంది వాడు కాదంటే వాడి దురదృష్టం వాడి చేత అలా అనిపిస్తుంది అనుకోవాలి మీ సరళను చేసుకున్నవాడు ముమ్మాటికి అదృష్టవంతుడు శారదమ్మ ఏదో మెరమెచ్చుల కోసం అన్నట్లుగా కాకుండా మనస్ఫూర్తిగా అంది శారదమ్మ మిమ్మల్ని బాబుగారు పిలుస్తున్నారు వెంకటాద్రి వచ్చి చెప్పాడు ప్రొద్దుటి నుండి చెబుతున్నాను వాడికి వెళ్ళి ఆ సంతకాలు ఏవో చేసి డబ్బు తీసుకురమ్మని ఏరా అన్ను ఇప్పుడైనా పెడతావా లేదా అడిగింది శారదమ్మ మీరే రావాలటమ్మా వెంకటాద్రి అన్నాడు శారదమ్మ అప్పడాల పిండి మీద తడిబట్ట కప్పి లేచింది మగవాళ్ళు భోజనాలకు వచ్చే వేళ కావడంతో సుబ్బలక్ష్మి నర్సమ్మ వెళ్ళిపోయారు భోజనాలు అయిపోయాక వచ్చి మిగతా పిండి అప్పడాలు ఒత్తి పెడతామని చెప్పి వెళ్ళిపోయారు పది నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శారదమ్మ కొడుకు ముందు శివమెత్తిన దానిలా నిలబడింది ఏరా ఇది నిజమా చండీకి నువ్వు ప్రేమ లేక రాసావా పెళ్లి చేసుకుంటానన్నావా చేసుకుని వచ్చి ఆమెను ఏ పట్టుపరుపుల మీద పడుకోబెడదాం అనుకున్నావు ఏ పంచభక్ష్య పరమాణాలు తినిపిద్దాం అనుకున్నావు ఏ ఏడంతస్తుల భవనంలో కాపురం చేద్దాం అనుకున్నావు ఏం చూసుకుని నీకు ఇంత ధైర్యం కలిగిందిరా పరీక్షల్లో ఆ నాలుగు మార్కులు చూసుకుని నీకంటే మొగాడు లేడనుకున్నావా గయ్యిన లేచింది అనిల్ టాబ్లెట్ వేసుకుని టీ ఒక్కొక్క గుక్క తాగుతున్నాడు ఏరా మాట్లాడవేంరా నీకు ఇదేం దుర్బుద్ధి పుట్టిందిరా చండి ఎక్కడా నువ్వెక్కడా ఆమె కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిని చేసావా చేసుకోకపోతే చస్తానన్నావా ఎంత పని చేసావురా నలుగురిలో నవ్వుల పాలయ్యే పని చేసావురా ఆవిడ కోపం దుఃఖం మిళితమై స్వరంతో అరవసాగింది అనిల్ కాలీ కప్పు టేబుల్ మీద పెట్టి తల్లి ముఖంలోకి నిస్సహాయంగా చూడసాగాడు పరువు గల ఇంటి ఆడపిల్లకు ప్రేమ లేఖ వచ్చిందంటే ఆ పిల్ల పరువేం కావాలి రేపు కాలేజీలో ముఖం ఎత్తుకోగలదా ఈ సంగతి తెలిసిన ఎవరైనా ఆ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా ఎవరి నీడనా ఎవరి అండనా గుట్టుగా బ్రతుకుతున్నామో వాళ్ళ పరువే తీసి బజార్ను పెట్టావు కదరా ఎంత కృతజ్ఞుడివి అయ్యావురా అనిల్ మనసు వికలు కాగా నుదురు వేళ్లతో గట్టిగా రుద్దుకోసాగాడు వెల్లరా వెళ్ళి చెండీ కాళ్ళ మీద పడు చేసిన తప్పుకు క్షమాపణ వేడుకో నువ్వు ఆ పని చెయ్యకపోతే మనం కట్టుబట్టలతో బిచ్చగాళ్లమైన నడివీధిని నిలబడాల్సి వస్తుందిరా అలా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తావేమిట్రా లే శారదమ్మ పిచ్చెత్తిన దానిలా కొడుకు భుజాలు పట్టుకుని కుదపసాగింది అనిల్ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని తొణుకు బెణుకు లేకుండా ఉన్నాడు నేను చండీని ప్రేమించానమ్మా నిన్నటి వరకు ఆమెను పెళ్లి చేసుకోవాలన్న సంకల్పం నాకు లేదు ఆ సంకల్పం ఎవరు కలిగించారో వారిని బయటపెట్టి నా అపరాధాన్ని తగ్గించుకోవాలని మాత్రం నేను అనుకోవడం లేదు ఈ సంకల్పం ఎవరి ప్రోద్బలంతో కలిగినా కలిగింది మాత్రం నిజం చండీ కూడా నేను నన్ను ప్రేమిస్తే ఈ సమస్య ఇలా ఉండేది కాదు పడుకోవడానికి పట్టుపరుపులు లేకపోయినా తినడానికి పంచపక్ష పరమాణాలు లేకపోయినా ఉండడానికి ఏడంతస్తుల భవనాలు లేకపోయినా ఇలా ఎగతాళి చేయవలసి వచ్చేది కాదు దురదృష్టవశాత్తు ఆమె నన్ను ప్రేమించలేదు ఆ ఉత్తరంలో నా మనస్సు ఏమిటో చెప్పుకున్నానే కానీ ఆమెను నేనేమీ అవమానపరచలేదు ఆమె ఇష్టపడకపోతే బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోను కదా దీనికింత రభస చేయడం ఎందుకు నాకు అర్థం కావడం లేదు రభస త్రిశూలపాణి త్రినేత్రం విప్పినట్టుగా మండిపడుతున్నారాయన చండీ సరే సరే నువ్వు చేసిన పని నీకంత సమంజసంగా కనిపిస్తోందిరా అవ్వా ఈ సంగతి ఎవరు విన్నా నీ నోట్లో నిన్ను కన్నందుకు నా నోట్లోనూ గడ్డి పెడతారు చండీకి నా చేత క్షమాపణ చెప్పించాలనుకోవడం కంటే నన్ను ఆత్మహత్య చేసుకోమని చెబితే ఆ పని అతి సులభంగా జరిగిపోతుందమ్మా అనిల్ స్వరం బరువుగా పలికింది దుర్మార్గుడా నా కడుపున చెడబుట్టావు కదరా ఇక పిల్ల పెళ్లి ఎలా చేయనరా శారదమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడవసాగింది కృష్ణప్రియ బేలముఖం వేసుకుని గుమ్మం పట్టుకుని బొమ్మలా నిలబడి చూస్తోంది ఈ గొడవకి ఇరుగు పొరుగు ఇంట్లో నిండిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు వాళ్ళకి సంగతి తెలిసిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు దరిద్రుడికి ఇంత ఆశ ప్రసాదరావు గారి అమ్మాయిని పెళ్ళాడు తీరతానని ప్రతిని పూనెడ ఈ మునగాడు ఇలాంటి అవహేళనలతో ఎత్తి పొడుపులతో అనిలకి ప్రాణం పోతే బాగుండుననిపించింది ఇంకోవైపు సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన ఆశకు ఒకచోట కారు నిలబడకుండా ఉంది దేని మీద మనసు లగ్నం చేయలేకపోతుంది పిచ్చిదానిలా అటూ ఇటూ తిరగసాగింది ఆ ఉదయం జరిగిన సంఘటనే ఆమె కళ్ళ ముందు కదలసాగింది ఉదయం కాలేజీకి వచ్చిన ఆశ పది నిమిషాల ముందుగా రావడం వల్ల పుస్తకం తిప్పేస్తూ కారులోనే ఉండిపోయింది దూరంగా చెట్ల కింద అనిల్ కనిపిస్తున్నాడు అతడి వాలకం చూస్తుంటే ఎవరి కోసమో గుండెలు చిక్కబట్టుకుని నిరీక్షిస్తున్నట్లుగా ఉంది ఇంకెవరి కోసం ఉంటుంది తన చండీ కోసం ఉండాలి నిన్న అతడిని ఇంటికి తీసుకువెళ్ళి ఎంత బాగా టోకరా ఇచ్చింది అనిల్ తన మాటలు నమ్మినట్టే కనిపించింది దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి ప్రియా కారు వచ్చి ఆశా కారు పక్కనే ఆగింది ప్రియా కారుని లాక్ చేసుకుని క్రిందికి దిగుతుండగానే అనిల్ గబగబా వచ్చాడు తన చేతిలో ఉన్న చీటీ ఆమె చేతిలో కుక్కినట్లుగా పెట్టి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు ప్రియ అయోమయంగా ఒక్క క్షణం ఆ కాగితాన్ని అలా చూస్తూ చివరికి విప్పింది చదువుతూ ఉండగానే ఆమె వదనం జేగురు రంగుకు తిరిగింది కోపంతో పెదవులు కొరకసాగింది అనిల్ ఆ ఉత్తరంలో తన ప్రేమంతా వలకపోసుకున్నాడు కాబోలు కుతూహలంగా ప్రియనే గమనిస్తూ ఆశ కారు దిగి ఆమెను సమీపిస్తుండగా ఐదారుగురు అమ్మాయిలు ప్రియను చుట్టేసి ఆమె చేతిలోని కాగితం లాక్కున్నారు పది పదిహేను నిమిషాల్లో అందరి చేతుల్లోకి మారి చివరికి ఆశా చేతిలోకి వచ్చింది ఒకటి రెండు చిరుగులతో అనిల్ రాసిన ఆ ప్రేమ లేఖ చదువుతుంటే ఆశ ముఖంలోకి వెచ్చటి రక్తం పొంగింది ఆశ ఆ ఉత్తరంలోంచి ముఖం ఎత్తేసరికి ప్రియ చెలికత్తెలంతా గడబిడగా అరుస్తున్నారు అమ్మమ్మ అనిల్ బాబు ఇలాంటివాడని అనుకోలేదు ఎంత ఆశ ప్రియ ఆ దరిద్రుడిని వరిస్తుందని అనుకున్నాడు ఇదేమైనా సులోచనారాణి గారి నవలో సులోచన రాణి గారి నవలో అనుకున్నాడు కాబోలు హా ప్రియా నువ్వే నా మొగుడివి అని వరించి వరమాల వేస్తుంది అనుకున్నాడేమో ఇంతకీ ప్రియ పాత్ర ఏమీ లేదంటారా ఇందులో ఒక అమ్మాయి గుర్చి చూసింది తన సూదుల్లాంటి చూపులతో షటప్ తిక్కగా వాగకు అతడంటేనే నాకు చెడ్డ అసహ్యం అరిచింది ప్రియా ప్రియా ఇలాంటి వాళ్ళను జాలి తలచకూడదు జన్మలో మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి ఇంకేమగాడు ఇలా పైత్యం ప్రకోపించి ఆడపిల్లలకు ప్రేమలేఖలు రాయకుండా చేయాలి అన్నది ఒక అమ్మాయి ఇది తిన్నగా తీసుకెళ్లి ప్రిన్సిపాల్కివ్వు అబ్బాయి గారిని కాలేజీ నుంచి వెళ్ళగొడితే అప్పుడు తెలుస్తుంది పెద్దింటి అమ్మాయిలను తనలాంటి దరిద్రులు ప్రేమిస్తే ఏమవుతుందో ఇంకొక ఆమె చెప్పింది ఈ మాటలతో ఆశాముఖం కొద్దిగా వారిపోయింది ప్రియా అంటూ ప్రియా భుజం తట్టింది పాపం బాగా చదువుకునే కుర్రాడు మన కాలేజీ గర్వించదగ్గ ఇంటెలిజెంట్ స్టూడెంట్ మన ప్రొఫెసర్లు అందరూ అతడి మీద పెద్ద ఆశ పెట్టుకుని కూర్చున్నారు ఈ కాలేజీలో అతడికి ఏమైనా అవమానం జరిగితే మిగతా స్టూడెంట్స్ ఊరుకోరు పెద్ద గొడవైపోతుంది చెప్పింది ఆశ అయితే ఏమీ చేయకుండా వదిలేయాలంటావా ఒక అమ్మాయి వాడిగా అడిగింది ఏదో పొరపాటే చేశాడనుకో కాలేజీలో చదివే ఆడపిల్లలకు ప్రేమలేఖలు రావడంలో కొత్త అలాంటి వాడు భవిష్యత్తు చెడగొట్టడం నాకు బాధ అనిపిస్తోంది ఇది తీసుకెళ్లి మీ నాన్నగారి చేతిలో పెట్టు ఆయనే చూసుకుంటాడు అతడి సంగతి మీ నాన్నగారి అండన బ్రతుకుతున్నవాడు ఆయన చేతుల నుండి ఎలా తప్పించుకుంటాడు చెప్పింది ఆశ ప్రియ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టుగా నిలబడింది ఎవరికి ఏ జవాబు చెప్పలేదు చివరికి కారు తలుపు తీసి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది ప్రియ అతడికి ఏ శాస్తి విధించకుండా అలా వెళ్ళిపోవడం ఆమె చెలికత్తలకు నిరాశ కలిగించినా ఆశకి మాత్రం ఆనందంతో గంతులు వేయాలనిపించింది సరిగ్గా తను ఎలా అనుకుందో అలాగే జరుగుతోంది అనుకుంది అనిల్ నా వలలోకి తిన్నగా వచ్చేస్తున్నావు అని అనుకుంది మనసులో ప్రియ ఇంటికి వెళ్ళిపోయాక జరిగిన సంఘటనలు రకరకాలుగా ఊహించుకుంది ఆశ ఎన్ని రకరకాలుగా ఊహించుకుంది ఆశ ఎన్ని రకాలుగా ఊహించుకున్నా తృప్తిగా లేదు వాస్తవంగా ఏం జరిగి ఉంటుందో తెలుసుకొనిదే కాలు నిలిచేట్టు లేదు ఒకసారి ప్రియా ఇంటికి వెడితే తెలిసిపోతుందిగా అనుకుంది ఈ ఆలోచన కలిగాక ఇక ఒక్క క్షణం ఇంట్లో ఉండలేకపోయింది ఆశ వెంటనే కారు వేసుకుని ప్రియా ఇంటికి బయలుదేరింది ఆశ ప్రియ ఇంటికి వచ్చేసరికి అమ్మా చండీదేవి నీ కాళ్ళు పట్టుకుంటాను ఎంత చెప్పినా వాడు నా మాట వినడం లేదు చేసిన తప్పుకు క్షమాపణ కోరడానికి సిగ్గేందుకురా అని ఎంతో వేడుకున్నాను ఇరుగు పొరుగు కూడా వాడి చేత ఆ మాట చెప్పించాలని ఎంతగానో ప్రయత్నించారు చెప్పి చెప్పి వాళ్ళ నోళ్లు నొప్పి పుట్టాయే గానీ వాడు వేసమెత్తు కరగలేదు ఆ వెధవ ముఖాన ఏం రాసిపెట్టి ఈ దుర్బుద్ధి పుట్టిందో ఎందుకిలా మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు నాకు తల్లి నీ కాళ్ళు పట్టుకుంటాను నా ముఖం చూసి వాడిని క్షమించు పిల్ల పెళ్ళి భంగరం రాకుండా చూడు వాణ్ణి ఇవాళ నీ దగ్గరకు తీసుకురాలేకపోయినా నెమ్మదిగా నచ్చజెప్పి తీసుకువచ్చి నీ కాళ్ల మీద పడేస్తాను ఏడుస్తూ ప్రియ చేతులు పట్టుకుంటున్నది నలభై ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆమె ఆమె మాటల్ని బట్టి ఆమె అనిల్ తల్లిగా తెలుసుకుంది ఆశ తన చేతులు పట్టుకోవడానికి వస్తున్న ఆమె చేతులను విదిలించుకొట్టి కొట్టి దూరంగా జరుగుతోంది ప్రియ తప్పు చేసి వాడి అహంకారం చూడు తప్పు ఒకరిది కొరడా దెబ్బలు మరొకరివా వీల్లేదు శారదమ్మ నీ కొడుకు గర్వం ఏమిటో చూస్తాను వాడి సర్వనాశనం నా కళ్ళు చూస్తాను ప్రియ తండ్రి చిందులు వేస్తున్నాడు వీరప్ప ఆ పుస్తకం ఇట్లా పట్టుకురా శారదమ్మ వాళ్ళు మనకెంత ఇవ్వాలో లెక్క తీయి ఆ అప్పు కింద ఏమైనా సామానుంటే తీసుకొని గంతా బొంతా ఉంటే యువతల పారేయించు ఇంటికి తాళం వెయ్యి ఎన్నడూ ప్రసాదరావుకు ఎదురుగా ఎదురుగా గాని శారదమ్మ ఇవ్వాల ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ అరుస్తూ కింద దొర్లసాగింది అంత పని చేయకండని వేడుకోసాగింది ప్రసాదరావు ఇంకా బిగుసుకుపోయాడే గాని కాస్త కూడా కనికరించలేదు ఆశ నెమ్మదిగా అక్కడి నుండి కదిలి అనిల్ ఇంటికి వచ్చింది అనిల్ ముందు గదిలోని ఓ ప్రక్కగా పాతకాలం నాటి పడక కుర్చీలో పడుకుని ఉన్నాడు కళ్ళకు చెయ్యి అడ్డుగా ఉంది ఎన్నో అవమానాల్ని దిగమింగుకున్నట్లుగా ఆ ముఖం కమిలి వాడిపోయి ఉంది లోపల ఆడపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మెల్లిగా వినవస్తుంది అనిల్ కళ్ళకి అడ్డంగా ఉన్న చెయ్యి తీశాడు అనిల్ విచ్చిన అతడి కళ్ళు మందార రేకుల్లో ఉన్నాయి అనిల్ ప్రియ ఇంత నాటకం ఆడుతుందని అనుకోలేదు ఆమె మాయ మాటలు నమ్మి నేను నీతో చెప్పాను పశ్చాత్తాపంగా అంది ఆశ అనిల్ చప్పున చేతులు జోడించి ఆశాకి నమస్కరించి అలసట నిండిన స్వరంతో అన్నాడు వెళ్ళిపో ఆశ నేను నీ మాటలేవి వినదలుచుకోలేదు మీ ఇద్దరిలో ఎవరు నాటకం ఆడారో ఎవరివి మాయ మాటలో తేల్చుకునే ఆసక్తి నాకు ఇప్పుడు లేదు నువ్వేమీ నాకు సంజాయిషీలు ఇచ్చుకోనక్కర్లేదు అన్నాడు ఓహో మిమ్మల్ని ఇంత ఆపదలో వదిలి నేను వెళ్ళిపోను నేను కావాలని చేసింది ఏమీ లేకపోయినా ఇందులో నా పాత్ర ఉండడం నా మనస్సును కుంగదీస్తోంది అనిల్ నేనిప్పుడు ప్రియ ఇంటి నుండే వస్తున్నాను ఆ తండ్రి కూతుళ్ళు ఇంత కఠిన హృదయాలు అనుకోలేదు ఆ ముసలాడేమో ప్రళయకాల రుద్రులే భగభగలాడుతున్నాడు దుశ్శాసను రక్తంతో తడిపితే గాని తన కురులు ముడివాడనని శపథం చేసిన పాంచాలిలా ఉంది ప్రియ మీ అమ్మగారి ఏడుపుకు రాళ్ళైనా కరుగుతాయేమో గాని వాళ్ళు కరగడం లేదు ప్రియ తండ్రికి మీరేవో బాకీలు ఉన్నారట కదా ఆయన ఆ లెక్కలన్నీ బయటకు తీయిస్తున్నాడు గుమస్తాతో చెప్పి అనిల్ ముఖం మరింతగా వివర్ణమైపోయింది ప్రియ నిన్నెలాగైనా అవమానించాలని మనసులో పెట్టుకొని ఆ అబద్ధాలు చెప్పిందని తెలియక అవి నిజమని నమ్మి నీతో చెప్పి మీ ఆపదకు అవమానానికి కారణం ఎలా అయ్యానో అలాగే ఆదుకోవలసిన బాధ్యత కూడా నాకున్నది ఈ ఇంట్లోంచి వాళ్ళు మిమ్మల్ని మెడపట్టి గంటకు ముందే మిమ్మల్ని మా ఇంటికి తీసుకుపోతాను మీ చెల్లెలు పెళ్ళి ఆగకుండా చేస్తాను నేను చేసిన అపరాధానికి మిమ్మల్ని నా సాయశక్తిలో ఆదుకుంటాను జాలిగా అర్థిస్తున్నట్లుగా మాట్లాడసాగింది ఆశ అనిల్ కఠినంగా చూస్తూ ఒకసారి నీ మాటలకు నేను బోల్తా పడ్డాను మళ్ళీ పడతాననుకోకు ఆశ నువ్విచ్చే ఆ సహాయాన్ని నేను చేయి చాచి అందుకోదలుచుకోలేదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే నాకు పెద్ద సాయం అన్నాడు అనిల్ నువ్వు పొరపడుతున్నావు అంది ఆశ ఆ ఏదో ఇదివరకే జరిగిపోయింది ఇక జరగకుండా జాగ్రత్త పడతాను ముందు నా ముందు నుండి నువ్వు వెళ్ళిపో కఠినత్వంతో పాటు అసహ్యం కూడా చోటు చేసుకుంది అనిల్ కళ్ళలో ఆశ కళ్ళలో చప్పును నీళ్లు తిరిగాయి నేను ఏదైనా పొరపాటు చేస్తే అది నేను ప్రేమ చేతనే చేశాను కానీ పగతో కాదు అనిల్ ఈ సంగతి నువ్వు ఎప్పటికైనా గ్రహిస్తే చాలు వృద్ధస్వరంతో ఈ మాట అనేసి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అనిల్ ఇంట్లో ఆ రాత్రి శవజాగారంలా గడిచిపోతున్నది ఎవరూ నోట్లో మంచినీళ్ళు పోయలేదు కంటి మీద కొనుకులేదు అనిల్ ఈజీ చేయిలో ప్రాణం లేనట్టుగా అలాగే పడి ఉన్నాడు కృష్ణ మోకాళ్ళ మధ్య తలదూర్చి గోడకు చేరగిలబడి కూర్చుంది శారదమ్మ ముఖం మీద కొంగు కప్పుకొని పిల్లల మధ్య పడుకుందే గాని ఆమె కంటికి నిద్రలేదు రేపు పది గంటల వరకు నీ కొడుకు వచ్చి చండీకి క్షమాపణ కోరకపోతే ఈ రాత్రి వ్యవధి ఇస్తున్నాను ప్రసాదరావు మాటలు చెవిలో పిరంగి గుళ్ళలా చప్పుడు చేస్తుంటే ఆమె గుండె సుడిగాల్లో చిక్కుపడ్డట్టుగా ఉంది మధ్యరాత్రి గడిచిపోయిందేమో వాకిలి గడియ తీసిన చప్పుడుకి శారదమ్మ దిగ్గున లేచింది తలుపు దగ్గర అనిల్ నిలబడి ఉన్నాడు మెరుపులా లేచి వచ్చి కొడుకును తన రెండు చేతులతో చుట్టేసింది శారదమ్మ ఎక్కడికి రా ఈ రాత్రి హృదయం లేని ఆ పిల్ల కోసం నీ ప్రాణం పోగొట్టుకుంటావా ఈ తల్లి కడుపున చిచ్చు పెడతావా వద్దురా నువ్వంత పని చెయ్యకు నువ్వు చండీకి క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా లేదు నిన్ను బలవంత పెట్టను నీ చెల్లెలు పెళ్లి చెడిపోతే చెడిపోని మనం వీధిని నిలబడితే నిలబడని వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మనందరం ఒకటిగా భరించడానికి సిద్ధపడదాం నీ చదువు అయిపోయి ఉద్యోగం వచ్చే వరకు నేను చెల్లి ఎవరింటనైనా పాచి పని చేసి బ్రతుకుతాం తర్వాత నువ్వే మమ్మల్ని గట్టెక్కిస్తావు ఏడుస్తూ కొడుకు చంపను నిమరసాగింది బాబు నీ నిశ్చయం నీ నిశ్చయం ఆత్మహత్య అయితే ఈ తల్లి ముఖం చూసి మానుకోరా నా కడుపున చిచ్చు పెట్టకురా దయనీయంగా ఏడవసాగింది అనిల్ తల్లి చేతుల నుండి విడివడి తిరిగి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు నీరసంగా తెల్లవారేదాకా అతడికి కాపలాగా కూర్చుండిపోయింది శారదమ్మ తరువాత హాలులో గోడగాడియారం పది గంటలు కొట్టింది కూతురితో కలిసి పలహారం తీసుకుని ప్రసాదరావు చేతులు తువాలకు తుడుచుకుంటూ హాల్లోకి నడిచారు వెంకటాద్రి పిలిచాడు బాబుగారు అంటూ వచ్చాడు శారదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గంతా బొంతా తీసి యువతల పారేసి ఇంటికి తాళం వేసిరా సాయంగా ఇద్దరు మనుషుల్ని తీసుకెళ్ళు వీరప్ప నువ్వు మనకు రావలసిన బాకీ సంగతి చెప్పి నెల రోజులు గడువిచ్చిరా కూతురి సంతృప్తి కోసం ఆయన అలా ఆజ్ఞాపించి కూర్చున్నారే గాని ఆయన కా పని అంతగా నచ్చలేదు అనిల్ చేసిన పని తప్పే అయినా అతడి అహంకారం తనకు నచ్చకపోయినా వాళ్లను ఉన్నట్టుండి బయటికి గెంటడం మనిషి చేయవలసిన పనిగా కనిపించలేదు పైగా పిల్ల పెళ్లికి తను సాయం చేస్తానని మాటిచ్చాడు కానీ అనిల్కి అంత పొగరేమిటి చండీకి క్షమాపణ చెప్పుకుంటే అతడి తల మీద కిరీటం క్రింద పడిపోతుందా ప్రియా పై అంతస్తు పెట్టగోడ దగ్గరకు చేరింది ఏం జరుగుతున్నదో చూడాలన్న కుతూహలంతో ప్రత్యర్థికి పరాభవం జరుగుతుంటే కలిగే ఆనందం మరెందులోనూ కలగదేమో మనిషికి చూడాలి సామాను తీసి యువతల పారేస్తుంటే నన్న అనిల్ పరిగెత్తుకు రాడు తన కాళ్ళ మీద పడిపోవడానికి అప్పుడు అతడి హృదయం తూట్లు పడేలా తను వదలవలసిన మాటల బాణాలను మనసులో స్మరిస్తూ పిట్టగోడ దగ్గరికి చేరిన ప్రియ అనిల్ ఇంటి ముందు పెద్ద కారు ఒకటి ఆగి ఉండడం చూసి నివ్వెరపోయింది ఎవరిదా కారు అనిల్ ఇంటికి కారు మీద వచ్చే పెద్ద మనుషులు ఎవరున్నారు ఆశాలత వాళ్ళకి రెండు మూడు కార్లు ఉన్నా ఆశాలత కాలేజీకి వచ్చేటప్పుడు ఆ కార్లలో ఏది పడితే అది ఉపయోగించిన ఇలాంటి కారులో ఎప్పుడూ రాలేదు ప్రియ ఊహించినట్లుగా ఇంట్లోంచి సామాను విసిరి కొట్టడం గాని ఇంట్లోంచి ఆర్తనాదాలు గాని వినరాలేదు తమకి రావాల్సిన బాకీ ఎంత ఉందో చెప్పడానికి వెళ్ళిన వీరప్ప సామాను బయట పారేయించడానికి వెళ్ళిన వెంకటాద్రి అతడి మనుషులు ఏమీ చేయకుండా ఇంట్లోంచి యువతలకి వచ్చేస్తుంటే ప్రియ సరాసరి కిందికి దిగి వచ్చింది ఏ వెంకటాద్రి ఏమన్నారు ప్రసాదరావు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఒక గంట తర్వాత వచ్చి డబ్బు లెక్క కట్టి చూసి ఇచ్చి వేస్తామన్నారండి సవినయంగా అన్నాడు వీరప్ప ప్రసాదరావు తలక్రిందులైనట్టు చూశారు అప్పు ఎంతుంది అడిగాడు ఐదు వేలు పై చిలికేనండి చెప్పాడు ఇంత డబ్బు ఒక్కసారే ఇచ్చివేస్తామన్నారా తెల్లవారేసరికి వీళ్ళింట్లో అలా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదీ వెలువడలేదు కదా ప్రసాదరావు ఆశ్చర్యం అంతా ఇంత కాదు ప్రాణం పోతుంటే ఇంట్లో పైసా ఉండని వాళ్ళు ఇంచుమించు అలాంటివారే వెలిసారండి వీరప్ప పళ్ళన్నీ బయటపడేలా నవ్వి చెప్పాడు వాకిట్లో పడవంత కారు చూస్తేనే ఆయన ఎంత శ్రీమంతుడో తెలిసిపోతున్నదండి చెప్పాడు అతను ఇంతకీ ఎవరి సంగతి నువ్వు చెప్పేది నారాయణరావు మొదటి భార్య కొడుకు కానీ అతడు ఇంత శ్రీమంతుడు ఎప్పుడయ్యాడో అదే అర్థం కావడం లేదు అన్నాడు అతను ఇంద్రనీలు వచ్చాడా సంభ్రమం దాచలేనట్టుగా అడిగారు ప్రసాదరావు గారు ఆయనే వచ్చారు ఆయనే ఒక గంటలో స్వయంగా వచ్చి మీ బాకీ చూసి ఇచ్చివేస్తామన్నారు ఖాతా పుస్తకం తీసుకుని ఆఫీస్ గదివైపు వెళ్ళిపోయాడు వీరప్ప పడవంత కారు ఇంద్రనీల్ ఇది ఎంత అద్భుతమైన సంగతి నారాయణరావుకు మొదట ఒక పెళ్ళి అయిందని ఆ మొదటి భార్య ఒక కొడుకును ప్రసవించి చనిపోయిందని చాలామందికి తెలియదు అందరూ సవతి తల్లుల్లాగే శారదం మాతడిని సరిగా చూడలేదు ఆ సంగతి తెలిసి ఆ పిల్లవాడి తాతగారు వచ్చి తీసుకెళ్లిపోయారు ఆ పిల్లవాడు ఐదేళ్ల వయసులో ఉండగా చూశారు ప్రసాదరావు ఇప్పుడు అతడికి ఇంచుమించు ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ల వయసుంటుందేమో తండ్రి పోయినప్పుడు దినవారాలకు వచ్చి ఒక గంట కంటే ఎక్కువ ఉండలేదు వచ్చాడని విన్నాడే గాని అతడిని ఎప్పుడూ చూడలేదు ప్రసాదరావు ఏదేదో ఊహించుకొని అదేది జరగకపోవడంతో పెద్ద ఆశాభంగం పొందిన ప్రియా చిన్నబోయిన ముఖంతో తండ్రిని సమీపించింది శారదమ్మకి సవతి కొడుకున్నాడా నాన్న అని అడిగింది ఉన్నాడమ్మా తల్లి ఆ పిల్లవాడిని కని చనిపోతే నారాయణరావు శారదమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె అతడిని సరిగా చూడలేదంటారు అందుకే వాళ్ళ తాతగారు తీసుకెళ్లి పెంచారు కానీ వాళ్ళు పెద్ద శ్రీమంతులు అన్నట్టుగా వినలేదు మామూలు సంసారమే మరి ఇతడు ఇంత పెద్ద కారులో వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉంది పైగా నా బాకి చిటికలో తీర్చివేస్తానంటున్నాడట ప్రియ నిరుత్సాహంగా తన గదిలోకి వెళ్ళిపోగా ప్రసాదరావు ఇంద్రనీల్ రాక కోసం ఎదురు చూడసాగారు ఈరోజు స్టోరీ ఇక్కడితో ఆపేద్దాం రేపటి భాగంతో మళ్ళీ కలుద్దాం స్టోరీ నచ్చితే చిన్న లైక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఉంటాను థ్యాంక్ యూ